అనిల్ గారు జన్మ దిన వేదిక శుభ సందర్భంగా మన అనిల్ గారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ముంపైన గ్రామం ముస్తాపూర్ నందు 26/9/1973 నాడు జన్మించినాడు. మరియు వారికి అక్కడ గ్రామం ముంపుకైనందుకు మల్లాపూర్ మండలంలో కరీంనగర్ జిల్లాలో వాళ్ళకు ల్యాండ్స్ రియాలిటేషన్ ఏర్పాటు చేసింది. కానీ వాళ్ళు ముస్తాఫాబాద్ జిల్లాతో సంబంధం ఉన్నందున ఇక్కడ నుంచి పోలేదు. మా బాగుండ మండలం విశాఖలో వాళ్ళు స్థిరపడ్డారు. వాళ్ళ నాన్నగారు టైలరింగ్ జాబ్ చేసి టైలర్ వృత్తి చేసి నేను వీళ్ళని చదివించాడు. మరియు అతను పక్క విలేజ్లతో తన సంబంధాలను ఏర్పరచుకొని తను ఉండేలో చురుకుగా పనిచేసిన వ్యక్తి. మరియు మన ఇరవంటి అనిల్ గారు కిసాన్ నగర్లో ప్రాథమిక విద్య మరియు ఉన్నత పాఠశాల కిసాన్ నగర్ కాంపిటేటివ్ స్కూల్ చదివాడు. మరియు ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదివాడు. తను బీటెక్ సిబిఐటి హైదరాబాద్లో చదివి అమెరికాకు పోయి అక్కడ అమెరికాలో జాబ్ చేసుకుంటూ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఒక 29/2/2002 మన కురుట్ల వాసవి ఉమానందం గారి చిన్న పుత్రుడు సుహాసినితో బీటెక్ అమ్మాయి ఆమెతో పెళ్లి జరగడం జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత వారికి ఇద్దరు కుమారులు అక్కడ యూఎస్లోనే పుట్టారు. నిఖిల్ పృథ్వీ అనే ఇద్దరు కుమారులు వారి సంతానం. మరియు వాళ్ళు సంతానం అయిన తర్వాత అతను మన సీఎం మాత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్రైట్ పోయినప్పుడు వారితో కలిసి ఎన్ఆర్ఐలకు మాకు ఎమ్మెల్యే సీట్ ఏదైనా కావాలని అడిగి దాంట్లో చుట్టూగా అయిన వ్యక్తి ఇద్దాం అక్కడ ఎన్ఆర్ఐ హైదరాబాద్ యుఎస్లో. మరియు 2009 మన ప్రజారాజ్యం పార్టీ ఏర్పడ్డప్పుడు అతను ప్రజారాజ్యం పార్టీలో మన చేసి అక్కడ టికెట్ తెచ్చుకున్నాడు. టికెట్ తెచ్చుకొని మరియు అతనికి ఇక్కడ ఎవ్వరు కూడా తెలియదు, రాజకీయ అనుభవం లేదు, ఏం లేకున్నా కూడా అతను అక్కడ మన పద్మశాలి తప్పుతా ఎందుకు చేస్తే కానీ అతను ఏకతాటిగా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. అతను జరిగిన తర్వాత 18 మధ్యలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజారాజ్య పార్టీ విలీనమైంది. విలీనమైనప్పుడు ఇతనికి మన అనిల్ గారికి విప్గా పదవి దక్కడం జరిగింది. ఆ పదవిలో చురుకుగా సాగుతూ తన బడుగు వర్గాలకు చాలా ఎదురు చేసిన వ్యక్తి. మరియు కాబట్టి అతనికి ఉన్న మనకు చైర్మన్ పదవి అనేది అతనికి దక్కడం జరిగింది. మరి ఇప్పుడు మనకు అనిల్ గారు మన పద్మశాలకి ఎమ్మెల్యే లేదు, ఎవ్వరు లేదు, మీ అందరికీ తెలుసు. అతను ఒకటనే మనకు ఇప్పుడు పద్మశాలి గుర్తుపెట్టే ఒకటనే మనకు దిక్కు. కాబట్టి రాజకీయంగా మనకు అతను చాలా కావాల్సిన వ్యక్తి కాబట్టి అతన్ని మనం ఎప్పటి కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే మనకు ఇంతకుముందు టైగర్ నరేంద్ర గారు ఉండే పద్మశాలి, ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు మనకు టైగర్ అనిల్ అన్న గారు మనం ఒక పదం పెట్టి ఇప్పుడు ఆయనకు ఒక బిర్తి ఇచ్చినట్టు చేసి మనకు అనిల్ అన్న గారు ఇవ్వడం మన పద్మశాలలు అందరం ఉండాలని కోరుకుంటున్నాను. మరి వారి యొక్క జన్మదినం చేసుకోవడం ఎందుకంటే తనకు జ్వరం వచ్చింది. ఆయన హైదరాబాద్లో కూడా లేడు, ఇంట్లో ఉన్న జ్వరంతో మాట్లాడలేదు. అనుకోండి మీరు ఇక్కడనే చేసుకోండి, మీరు కేక్ కట్ చేయండి, మీరు అందరు చేసినందుకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తున్నాను. తన మెసేజ్ పంపేట్టు అందరికీ అనిల్ గారి తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు ఇంకోటి అతనికి ప్రజానాయకంగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి. ఎందుకంటే పద్మశాలలో ఎవ్వరు లేరు, మన మొత్తం తెలంగాణలోనే అతను పద్మశాలంగా ముఖ్య వ్యక్తి కాబట్టి అతను మనకు అన్ని పోస్ట్ కానీ ఏదైనా కానీ అన్ని విధాలు మనకు సాయం చేస్తారని చెప్పిన వ్యక్తి కాబట్టి అతని జన్మదిన వేడుకలు జరుపుకోవడం మనకు ముఖ్యం. మరియు మీరందరి ఇక్కడికి వచ్చేసిన మన పద్మశాలి కుల బాంధవులకు మరియు కుండలక్ష బాబుని
మహిళా అధ్యక్షులు మరియు ఇతర సంబంధించిన అధ్యక్షులకు అందరికీ పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే మనము టైం లేదు, అందరూ ఎందుకంటే రాలేకపోయింది. మరియు నేను అనిల్ గారు ఇంకా ఉన్నత పదవులను అధికారించాలని మరియు ఆయు ఆరోగ్యాలతో ప్రసార ఆరోగ్యాలు ఉండాలని నవోదని కోరుకుంటున్నాను. మరియు అనిల్ గారు చెప్పాలంటే చాలా ఉంది. ఎందుకంటే అనిల్ గారు ఇక్కడ పెళ్లి విధాపాత్ర జరిగింది. మన శంకరెడ్డి గారి ఇంటనే వల్ల సత్యవారి ఇక్కడనే చదువుకుంటుంది. ఆ పెళ్లి పెళ్లి విధాపాత్ర చేయడం జరిగింది. ఆయన అక్కడ ఉంటే ఇప్పుడు ఒక పెద్ద కోటీశ్వరుడిగా ఉంటుంది. ఎందుకంటే పెద్ద కంపెనీ పెట్టిండు. అయినప్పుడు కంపెనీ పెట్టాక ఒక 200-300 మంది ఉద్యోగాలు తెస్తుంది. అటువంటి వ్యక్తి దానన్ని పదవిని వద అంత ఆస్తి అన్ని వదులుకొని ఇక్కడ వచ్చి చేసి మన ప్రజాసేవ కోసం ఆయన అంకితమైంది కాబట్టి ఆయనని మనం ఎప్పుడు మర్చిపోవద్దని కోరుకుంటూ మరి ఆయనకి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని మంచి మంచి పదవులు రావాలని భగవంతుడిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ జై మార్కండేయ జై పద్మశాఖ. మన పద్మశాఖ ముద్దుబిడ్డ అయిన వీరవత్ని అనిల్ మా తమ్ముగారు జన్మదిన కార్యక్రమానికి విచ్చేసిన పద్మశాలి సోదరులకు, అదేవిధంగా కాంగ్రెస్ సోదరులకు మా పద్మశాలి సమాజం తరపునుంచి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నేడు వారి జన్మదినానికి కేక్ కట్ చేద్దామని మా దత్తాత్రేయ అన్నగారు, మా కొండలక్ష్మణ్ బాబు జరుపుతి కమిటీ అధ్యక్షుడైన దత్తాత్రేయ అన్నగారు పిలువగానే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మా పద్మశాలిలో నాయకులు లేరు కాబట్టి మా అనిల్ గారిని మేము ఒక నాయకుడిగా చూడాలని వెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ స్టేజ్ మీద కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు కాబట్టి రేపు రాబోయే కాలంలో అన్న మా అనిల్ గారికి ఎమ్మెల్యేకి చెప్పు ఆశిస్తున్నాడు కాబట్టి వారికి ఇప్పిస్తే బాగుంటుంది. మా పద్మశాలి సోదరులందరూ వారు కలిసికట్టుగా ఉండి గెలిపించే ప్రయత్నం కూడా చేస్తామని ఆశిస్తున్నాను. అదేవిధంగా నేడు ఈ జన్మదినాన్ని చేసి అందరికీ ఇటు అనిల్ తమ్ముడు అనిల్ గారి తరపు నుంచి, అదేవిధంగా కొండలక్ష్మణ్ బాబు అభివృద్ధి కమిటీ అధ్యక్షుడి తరపు నుంచి నా తరపు నుంచి మీ అందరికీ జన్మదిన శుభాకాంక్షలు. వేదికలో ముఖ్య ఆశీస్సులైనటువంటి పెద్దలు గౌరవనీయులు భక్త ఉత్సవం నాయుడు గారు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, అలాగే వేదికలో ముఖ్య అతిథులుగా ఆశీనులైనటువంటి పెద్దలు గౌరవనీయులు సత్యపాదన్న గారు, నగర పద్మశాలి సంఘం మాజీ అధ్యక్షులు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి మన కుల బాంధవులందరూ పేరు పేరున హృదయపూర్వక సాయంకాల సమావేశ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు ఈ సమావేశం మన పెద్దలు తెలంగాణలో ఉన్నటువంటి పద్మశాలిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు మరియు మన నిజాంబాద్ వాస్తవ్యులు, మాజీ పాల్కొండ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ మాజీ, అలాగే మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ వీరవత్రి అనిల్ అన్న గారి జన్మదినం సందర్భంగా ఈనాటి సమావేశం ఇది. అయితే అనిల్ అన్న గారు చాలా రాజకీయ నాయకుల్లో అంత మంచితనం ఉన్నటువంటి వ్యక్తుల్లో ఇంతవరకు నేను చూడలేదు. నాకున్న అనుభవం ప్రకారం అనిల్ అన్న గారికి మంచి మనస్తత్వం, మంచి సేవాభావం అన్నీ ఉన్నటువంటి వ్యక్తి అనిల్ అన్న గారు. అయితే వారి కుటుంబం చిన్నప్పటి నుంచి కూడా మాకు మా విలేజ్ దగ్గరనే ఉంటుండే. వాళ్ళ నాన్నగారు కూడా రాజకీయం, వాళ్ళ నాన్నగారి వారసత్వం ద్వారానే అనిల్ అన్న గారు రాజకీయాలకు రావడం జరిగింది. వాళ్ళ నాన్నగారు మొదలు గ్రామ సర్పంచ్గా, అలాగే మండల్ జెడ్పీటీసీగా అంచెలంచెలు ఎదిగి ఆ స్థాయికి వచ్చారు. ఆ తర్వాత ఆ నాన్న తదనంతరమే అనిల్ అన్న గారు రాజకీయాలకి రావడం జరిగింది. వస్తూ వస్తూనే మొట్టమొదటిసారికి అడుగు పెట్టడం, పిఆర్పి పార్టీ నుంచి టికెట్ తీసుకొచ్చుకోవడం, ఆ అప్పు
అప్పుడే వెను వెంటనే ఆ గెలుపొందడం తెలంగాణలో రెండే రెండు సీట్లు బీఆర్పీ, అది మొదటిది అనిల్ అన్న గారిది, రెండవది నిర్మల్ది. ఆ తర్వాత కొన్ని కాలక్రమేణ పార్టీ కాంగ్రెస్లో కలవడం, ఆ తర్వాత అతనికి మంత్రి పదవి ఆశిస్తూ వస్తుందని అప్పుడు అనుకున్నాం, కానీ కొన్ని సమీకరణల వల్ల రాలేకపోయింది. ప్రభుత్వ వీటితోటే సరిపెట్టుకోవడం జరిగింది. కానీ అప్పుడు అదృష్టవత్తు ఇప్పుడు అనిల్ అన్న గారికి ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో ఉన్నతమైన పదవి ఆశిస్తారని సభాముఖంగా మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆ మంచితనమే, అనిల్ అన్న గారి మంచితనమే అతని ముందుకు తీసుకెళ్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంతటి మంచి మనుషులు రాజకీయాల్లో చాలా తక్కువ అరుదు. కానీ అనిల్ అన్న గారి దగ్గర నుండి మేము సన్నిహితం పొందినటువంటి అలాంటి నాయకుడు, పద్మశాలి నాయకుడు టైగర్ నరేంద్ర తర్వాత ఇంత మంచి నాయకుడు మళ్ళీ కనబడలేదు. ఇప్పుడే అనిల్ అన్న గారు ఉన్నారు, అధికార పార్టీ ఉంది కనుక మన పద్మశాలిలకు తెలంగాణలో పెద్ద ఎత్తున రాజకీయంగా ఎదుగుదలకు తోడ్పాటు చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. అయితే అనిల్ అన్న గారు కూడా అందరి ఆశయాలను తీసుకుంటూ ముంగళ్ళలో జరగబోయే ఎన్నికల్లో కూడా మున్సిపల్ తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగే వీరవంత అనిల్ గారు వారు జ్వరం వల్ల వాళ్ళకి వెంటనే తప్పకుండా వస్తానని చెప్పడం జరిగిందని చెప్పడం జరిగింది. మీరు దత్తాత్రేయ గారు అయినా కూడా మీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున, అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వీరవతి అనిల్ గారి గురించి దత్తాత్రేయ గారు చెప్పడం జరిగింది. మరి ఆయన సర్పంచ్గా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా మరి పాల్గొండ నుంచి చేసినటువంటి వ్యక్తి, ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో అమెరికాలో ఎన్నో కంపెనీలు పెట్టినా, అక్కడ కోట్ల రూపాయల సంపాదన ఉన్నా, మరి అన్నీ వదిలేసి మరి ప్రజాసేవ చేద్దామన్న ఉద్దేశంతో మరి రావడం ఆయనకు చాలా గర్వకరం. మరి వచ్చిందే ఆయన మరి సర్పంచ్గా, డిప్యూటీస్గా చేసి, అలాగే చిరంజీవి గారు నాటితో మరి ఆయన ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది. చిరంజీవి పార్టీ తరఫున కాకుండా అక్కడ ఉన్నటువంటి పాల్గొండలో ఉన్నటువంటి పద్మశాలే కాకుండా ఇతర కులాలు కూడా ఈయన మంచి వ్యక్తి అన్న ఉద్దేశంతోనే ఆ రోజు గెలిపేయడం జరిగింది. ఎందుకంటే మరి ప్రజా చిరంజీవి గారి పార్టీ తరఫు నుంచి ఇతరేతర ఎమ్మెల్యేలు తెలంగాణ నుంచి గెలవడం జరిగింది. ఆ రోజు ఒకటి నిర్మలు, ఒకటి పాల్గొండ. అంటే ఆయన చిరంజీవి గారి దీనికన్నా ఈయన చేసినటువంటి సర్పంచ్గా మరి డిప్యూటీస్గా చేసినటువంటి సేవలే ప్రజలు గుర్తించి ఆ రోజు నిర్ణయిస్తున్న ఆయనని గెలిపించడం జరిగింది. ఈరోజు మన ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డి గారు పిలిపించి మరి ఎమ్మెల్యే టికెట్ కాకుండా నీకు మంచి గుర్తింపు ఉంటుంది నీకు పార్టీ గెలిచినాక అని చెప్పడం, అక్కడ ఉన్నటువంటి సునీల్ గారిని కూడా ఆయన మరి సునీల్ గారు ఓడిపోవడం, మరి అది ఆయన చేసినటువంటి ఎలక్షన్లో గుర్తించి మరి సీఎం గారు ఆయనకు మైన్స్ కార్పొరేషన్ పదవి, మైన్స్ అంటే చాలా మంచి పోర్ట్ఫోలియో, దాన్ని ఆయన ఇవ్వడము, పద్మశాలిగా గుర్తించి మరి ఆయనకి ఇవ్వడం చాలా సంతోషం వచ్చింది. మరి ఈ పద్మశాలి సంఘం వారికి కూడా నేను ఇక్కడనే కాదు, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి పద్మశాలి సంఘం అందరూ కూడా అనిలు కూడా ఉండి ఆయనకు ప్రతి దాంట్లో తోడ్పడి ఉండి మరి ఈ ఒకే పోస్టే కాకుండా తెలంగాణలో పద్మశాలి వారికి రావాల్సినటువంటి పోస్టులను కూడా అనిల్ గారు సీఎం గారి దగ్గరికి వెళ్ళి మరి అడగవలసిన అవసరం ఎంతైనా ఉంది. అనిల్ గారికి రాబోయే దినాల్లో మళ్ళీ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా టికెట్ రావాలి, ఆయన గెలిచి మంత్రి కావాలని నేను మనస్ఫూర్తిగా ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా నేను కోరుకుంటూ మరి ఆయన 100 సంవత్సరాలు ఉండి ప్రజాసేవ చేయాలని, అబ్బాయిలతో మన్నులతో సుఖ సంతోషంతో 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, అలాగే దత్తాత్రేయ గారు గత ఎమ్మెల్యే ఎలక్షన్లో
ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మరి సేవ చేసినటువంటి దత్తాత్రేయ గారిని కూడా మరి కాంగ్రెస్ పార్టీ గుర్తించి తొందరలోనే ఏదైనా మంచి పదవి ఇవ్వాలని నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి పోస్టు వస్తుందని నేను అనుకుంటున్నాను. పద్మశాలి సంఘం పద్మశాలి తరఫున వల్ల ఆయనకు రావడం జరుగుతుంది. కాబట్టి దత్తాత్రేయ సార్ చాలా యాక్టివ్గా ఏ కార్యక్రమం తీసుకున్నా దత్తాత్రేయ గారు మరి ముందుకు తీసుకెళ్ళి సక్సెస్ అయ్యే వరకు మరి ఆ పని సక్సెస్ అయ్యే వరకు ఎంతగానో ఈరోజు అనిల్ గారు ఇరావత్ అనిల్ గారి బర్త్డే ఇంత ఘనంగా మరి కొందరు రాకపోయినట్టున్నారు. మరి ఇంత ఘనంగా ఇక్కడ జరుపుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుస్తూ మరి నిజామాబాద్ పట్టణంలో ప్రతి ఏరియాలో ఆయన ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. దత్తాత్రేయ గారు ఆయన సేవలు కూడా దత్తాత్రేయ సేవలు కూడా ఆయన సేవలు కూడా పద్మశాలి వారు ఉంచుకొని మరి ముందుకు తీసుకెళ్ళాలని నా ఎలక్షన్లో కూడా దత్తాత్రేయ గారు నాకు పరిచయం లేదు కానీ నా ఏరియాలో ఉన్నటువంటి పద్మశాలీలు కూడా రెండు సార్లు పద్మశాలి సంఘాలు నాతోనే ఉండి నా గెలుపుకు కృషి చేసి నిజామాబాద్ పట్టణంలోనే హైయెస్ట్ మెజార్టీతో గెలిపించినటువంటి పద్మశాలి సంఘాల వారు నేను ఎక్కువ కూడా మాట్లాడలేను. వారు నాతోనే ఉన్నారు ఉండి చెప్పేయడం జరిగింది. టూ టైమ్స్ రెండుసార్లు నాతో పాటు ఉన్నటువంటి తప్ప వారు నాకు అక్కడ ఉన్నవారు అమలవాడి పద్మశాలి సంఘం వారు కూడా నాకు టూ టైమ్స్ రెండుసార్లు కూడా పెద్ద మెజార్టీతో నిజామాబాద్ పట్టణంలోనే హైయెస్ట్ మెజార్టీ ఒకసారి హైయెస్ట్ మెజార్టీ రెండోసారి సెకండ్ హైయెస్ట్ మెజార్టీతో గెలిపేయడం జరిగింది. నేను ఇప్పుడు కూడా మరణను పద్మశాలి వారి సంఘం వారి ఎవరికైనా కానీ ఎటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎటువంటి పదవులు కానీ ఏదైనా ఉందంటే తప్పకుండా పెద్దల వారి సీఎం దగ్గరికి కానివ్వండి పెద్దల దగ్గరికి తీసుకెళ్ళేటందుకు నేను కూడా మీతో సహకరించి మీతో వస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పద్మశాలి సంఘం తప్ప పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అనిల్ గారికి మరొకసారి జన్మదిన